నాణ్యమైన ఆహారం అతి తక్కువ ధరకే పేదలకు అందుబాటులో ఉంచి కడుపు నిండా పెడుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు నిరుపేదలకు ఓ వరం లాంటిదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో 16.86 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్ వారు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లో భోజనాన్ని అందరితో కలిసి రుచి చూశారు. వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు నామమాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు రాష్ట ప్రభుత్వ ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలోని మున్సిపల్ పరిధిలో ప్రారంభించి వారికి కడుపు నిండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు గారు కూడా ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే మనకి ఈ ఏదైతే అన్నా క్యాంటీన్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అన్నింటిలో కూడా స్థాపించడం, ఏర్పాటు చేయడం జరిగింది. రెండు ఫేజుల్లో స్టార్ట్ చేశారు. మన జిల్లా అంతటా కూడా మొత్తం 7 మున్సిపాలిటీ ఇంక్లూడింగ్ తిరుపతి కార్పొరేషన్లో 11 అన్నా క్యాంటీన్లు కూడా మనం ప్రారంభించడం జరిగింది. అదన్నీ కూడా సెకండ్ ఫేజ్లో మనం మొదలుపెట్టున్నాము. అందుకే మన జిల్లా సెకండ్ ఫేజ్లో కొంచెం లేట్ అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఫస్ట్ ఫేజ్లో చేశారు. కొన్ని చోట్ల కొన్ని జిల్లాలో సెకండ్ ఫేజ్లో చేయడం జరిగింది. మన జిల్లా అంతటి కూడా 11 కూడా రెండో ఫేజ్లో స్థాపించడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు కూడా గౌరవ శాసనసభ్యులు గారు మేము ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఇందులో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చెక్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యుల సమక్షంలోనే మనము ఇక్కడికి ఇది ఓపెన్ చేయడం, భోజనం చేయడం కూడా జరిగింది. 3 పూట్ల కూడా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పూరి అలా రకరకాలుగా రోజుకు మెనూ ప్రకారంగా మనం పెట్టడం జరుగుతుంది. లంచ్లో కూడా ఒక స్వీటు, అన్నం, ఒక కర్రీ, సాంబార్, పెరుగు, ఒక పచ్చడి, ఇలాగా 6 ఐటమ్లు. అదేవిధంగా డిన్నర్లో కూడా లంచ్ టైం మెనూ పెడుతున్నారు. సిమిలర్గా పెట్టి మనకి రోజు ఒక కర్రీ మార్చుకునే విధంగా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటినీ కూడా ఈరోజు తృప్తిగా అందరం కూడా భోజనం చేయడం జరిగింది. అన్నీ కూడా చాలా చక్కగా అక్షయ పాత్ర వాళ్ళు మంచి టేస్ట్తో మంచి క్వాలిటీది భోజనం కూడా ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా మనకి సదుపాయం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. సుమారుగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం పూట 450 నుంచి 500 మంది యావరేజ్గా అన్ని అన్నా క్యాంటీన్లో మనకి ఫోన్ చేస్తున్నారు. అదేవిధంగా రాత్రులు కూడా 350 to 400 వరకు చేస్తున్నారు. ఇంకా డిమాండ్ పెరిగినా కూడా డిమాండ్కి తగ్గట్టు మన అందరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కేవలం 5 రూపాయలకే ఇంత క్వాలిటీ భోజనం అందించడం అనేది ఎంతో మందికి, పట్టణ ప్రాంతంలో చాలా మందికి కన్స్ట్రక్షన్ వర్కర్లు ఉంటారు, డైలీ లేబర్ ఉంటారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరికి కూడా అందుబాటులో తీసుకురావడం అనేది చాలా నిజంగా అందరికి కూడా చాలా మంచి అవకాశంలా ఉంది. ఇప్పుడు పట్టణ ప్రాంతంలో చూసి చాలా చోట్ల రూరల్ ఏరియాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టమని మాకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాము. వాటి మీద ఫర్దర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్ రూరల్ ఏరియాస్తో తీసుకురావడం అనేది కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఆకలి వేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేదవాళ్ళు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. అయితే దురదృష్టశాత్తు 19 నుంచి 23 వరకు మా పార్టీ లేకపోవడం, వెంటనే అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు తిన్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు. ఆయన ఒక నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి. అయితే మళ్ళా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు అందులో భాగమే ఈరోజు గౌరవీయులు, మన జిల్లా కలెక్టర్ గారు, నేను ఇద్దరం కలిసి ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లు సెకండ్ ఫేజ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పెడుతున్నాడు, మధ్యలో ఆగిపోయింది, కొంతకాలం నేను కూడా పెట్టా 400 రోజులు నా సొంత నిధులతో కూడా పెట్టి జరిపేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రభుత్వమే పెడుతుందని చెప్పే కాన్సెప్ట్లో మరి ఈరోజు సెకండ్ ఫేజ్లో ఓపెన్ చేయడం జరిగింది. అందుకని మధ్యాహ్నం దగ్గర 450 నుంచి
500 అదే విధంగా రాత్రి డిన్నర్ 300 మంది ఉదయం టిఫిన్ 250 మంది అయితే మెను ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది ఒక రోజు ఇడ్లీ పూరి ఉప్మా అట్లా అన్ని పొంగల్ అన్ని మార్చి మార్చి కూడా చేస్తా ఉంటారు బాగా క్వాలిటీగా ఉంటుంది అది కూడా పెద్ద సమస్య కాబట్టి అక్షయ ఫౌండేషన్ ద్వారా మంచి స్టాండర్డ్ గా ఉంటుంది అక్షయ పాత్రలు కూడా వాళ్ళు క్వాలిటీగా పెట్టాలా అనే కాన్సెప్ట్ తోనే ఎక్కడ తేడా లేకుండా ప్రతిరోజు ఒకేలాగా ఉండేలాగా పెడుతున్నాను అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కలెక్టర్ గారి మీద భోజనం చేసాం అందరితోటి బ్రహ్మాండంగా ఉంది భోజనం క్వాలిటీగా ఉంది అన్ని రకాలు ఉన్నాయి పచ్చడి తాలింపు సాంబారు రసము పెరుగు అన్నీ ఉన్నాయి కాబట్టి అది అందరూ తినే భోజనమే పేదవాళ్ళే కాదు ధనవంతులు కూడా తినచ్చు ఆ భోజనాన్ని ఆ భోజనం కోసం మన అంతా కూడా ఇంత కష్టపడేది కాబట్టి మంచి భోజనం అదేది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా భోంచి ఇచ్చని చెప్తే తెలియజేస్తారు ఎవరైనా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎత్తుక్కోబడలే ఒక రెండు రోజులు ముందుగా కానీ చెప్తే వాళ్ళకి ఎంతమంది కావాలో అది కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9010000 3459